ఢిల్లీ లో రేవంత్ రెడ్డి పర్యటన బిజీ బిజీగా సాగుతుంది. నేడు ఏఐసీసీ అగ్రనేతలను రేవంత్ రెడ్డి కలుసుకున్నారు. సోనియా, రాహుల్, ప్రియాంక, కర్కేలతో రేవంత్ కలుసుకున్నారు. రేపు తెలంగాణ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అధిష్టానం పెద్దలను రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. అలాగే రేపు కేబినెట్ కూర్పుపై అధిష్టానం పెద్దలతో రేవంత్ చర్చలు జరపనున్నారు. రేటి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, అధ్యక్షుడిగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి రాత్రి రుకావుట్న ఆయన ఢిల్లీ వెళ్లారు. హైకమాండ్ పిలుపు మేరకే ఆయన ఢిల్లీ వెళ్లారు. మొట్టమొదటిసారి ఆయన ఢిల్లీ వెళ్లే ముందే ఇటు హైకమాండ్ కూడా ఆయన్ని సీఎం గా అనౌన్స్ చేసింది. రేపు సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎల్బీ స్టేడియం లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతా ఉంది. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి ముందే ఆయన ఢిల్లీ వెళ్లి హైకమాండ్ ఆదేశాల మేరకు వెళ్లారు. కాబట్టి ఈరోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీని ఆయన కలవబోతున్నారు. అదేవిధంగా వేణుగోపాల్ తో కూడా ఆయన భేటీ కాబోతున్నారు. మంత్రివర్గ సంబంధించి ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియోలు అనే అంశాలకు సంబంధించి కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. వాటికి సంబంధించి ఇప్పటికే హైకమాండ్ కూడా ఒక క్లారిటీ ఉన్న నేపథ్యంలో వెళ్ళి వాళ్ళని కలిసి ఒక ఫార్మాలిటీగానే దానికి ఆమోద ముద్ర వేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు రేవంత్ ఢిల్లీలో ఫుల్ బిజీగా ఉండబోతున్నారని చెప్పేసి చెప్పుకోవాలి. రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన కాంగ్రెస్ నేతలు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయనకైతే ఘన స్వాగతం పలికారని చెప్పేసి చెప్పుకోవచ్చు. రేవంత్ తో పాటు ఇటు బట్టి అదేవిధంగా ఉత్తమ్ కూడా వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది. ఈ రోజు రాత్రికి కానీ లేకపోతే సాయంత్రానికి కానీ అగ్రనేతల అపాయింట్మెంట్ అంటే వాళ్ళని రేపు కలిసి రేపు ప్రమాణ స్వీకారానికి రావాలని చెప్పేసి ఆహ్వానించిన తర్వాత తిరిగి రేవంత్ హైదరాబాద్ రాబోతున్నారు. రేపు ఎల్బీ స్టేడియం లో జరిగే కార్యక్రమంలో సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేపు రేవంత్ ఒక్కరే చేస్తారా లేకపోతే మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారా అనేది అయితే మరి కాసేపట్లో క్లారిటీ రాబోతుంది. 9వ తేదీన సోనియా జన్మదినం సందర్భంగా ఆ రోజు కూడా ఎల్బీ స్టేడియం లోనే కృతజ్ఞత సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు రప్పించి పెద్ద ఎత్తున కృతజ్ఞత కూడా సభ ఏర్పాటు చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.